వార్డులో శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం రోటరీ క్లబ్ లో హైదరాబాద్ నుండి వచ్చిన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం పోరాడి తెచ్చుకుంది, కేసీఆర్ కుటుంబం కొరకు కాదనే పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 100,000 ఉద్యోగాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని పేర్కొన్నారు. మన కామారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే షబీర్ అలీ, మేము విద్యార్థులము అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. 25వ వార్డుకు వచ్చిన షబీర్ అలీకి ఘన స్వాగతం, ఘనంగా సన్మానించారు. అనంతరం షబీర్ అలీ మాట్లాడుతూ, నేను గంప గోవర్ధన్ గురించి ఎక్కువ మాట్లాడను అని తెలిపారు. గంప గోవర్ధన్ పైన ఒక్క చిన్న సామెత చెప్తా అని పేర్కొన్నారు. శివుడికి ఒక భక్తుడు మొక్కినాడట, గంప గోవర్ధన్ లాంటి మనిషి కొత్తగా హోటల్ పెట్టుకున్నాడంట, బాగా గిరాకీ అవుతుంది, ఆ గిరాకీకి మొత్తం నాకే రావాలని దేవుడిని కోరడం జరిగింది. అయితే దేవుడు, నువ్వు ఏమి కోరుకుంటావు కోరుకో బాబు, కానీ అతను కూడా నా భక్తుడే కాబట్టి నువ్వు కోరుకున్న దానికంటే అతనికి 2 రెట్లు అవుతుందని అన్నారు. నేను ఏమి కోరిక కోరాలని బాగా ఆలోచన చేసి నాకు ఒక కన్ను పోగొట్టు అని మొక్కుకున్నాడు. అతనికి 2 కళ్ళు పోతాయని కదా, అదే విధంగా కామారెడ్డికి మంచినీళ్లు వస్తే ఆ క్రెడిట్ అంతా నాకు వస్తుందని గంప గోవర్ధన్ అనుకుని ఆ నీళ్లు కామారెడ్డికి రాకున్నా సరే అనుకున్నాడు గంప గోవర్ధన్ రెడ్డి అని పేర్కొన్నారు. అక్కడ కొట్టి కొత్త పెట్టినాడు, మొత్తం గిరాకీ మధ్య అడ్డిపోయినాడు. ఆయన ఏమంటాడంటే, అక్కడ వాడు కూడా నా భక్తుడు, మరి ఏం చేయాలని ఈశ్వరు సార్ నన్ను నా గిరాకీ నాకు రావాలి. ఆయన ఏమంటాడు, అసలు ఓకే, నువ్వు ఏ విధంగా కోరుకో, నీ కోరుకున్నది నీకు ఇస్తా, కానీ నువ్వు కోరుకున్నంటే డబల్ ఆలోచిస్తా, ఎందుకంటే వాడు నీకంటే ఒక భక్తులు ఉన్నాడు, మరి అది ఆలోచించి కోరుకో. ఇతనంటే నాకు 100,000 రూపాయలు గిరాకీ కావాలంటే వాళ్ళకి 2 లక్షలు అయితే, నాకు 2 లక్షల రూపాయలు గిరాకీ కావాలంటే అది 4 లక్షలు అవుతుంది, నాకు 1 కిలో బంగారం అంటే అది 2 కిలో బంగారం అవుతుంది. క్యాకర్న సంవత్సరాలకి ఏమంటాడు, నాకు 2 నిమిషాలు ఇది ఇవ్వడానికి మంచిదని అన్నాక, సార్ అన్నాడు నాకు 1 ఇస్తే నాకు 2, అయితే నా 1 కళ్ళు తీసేస్తే పర్వాలేదు కానీ నేను 1 కళ్ళుతోనే గుట్ట నడిపేయచ్చు, కానీ మాకు మాత్రం 2 కళ్ళు పోతుంటాయి కానీ అది 2 కళ్ళు పోవాలా. ఈ వాటర్ విషయంలో కూడా వాటర్ గోదావరి అనగానే షబీర్ అలీని యాద్ చేస్తారు, నీ అమ్మ ఈ గోదావరి వాటర్ కమాడిటీ రానే రాకూడదు, బీడబోతుంది అని నమ్మకూడదని ఆలోచన ఎప్పటికీ ఏమంటుందంటే వాటర్ కమాడిటీ కావాలి వస్తే షబీర్ సాబ్ అంటారు. అందుగురించి ఎవరు ఆర్మూర్ ఎమ్మెల్యే లేదా లేదు పాల్కొండ ఎమ్మెల్యే లేదా పానీకి అక్కడనేగా వేరే ఒక పానీ దా అత్త సొమ్ము ఆలోచన చేసి వాడు ఆగము ఆ మనిషి అక్కడ కామారెడ్డికి అభివృద్ధి అన్నట్టు ఆలోచన ఆయనకి లేనే లేదు. ఎప్పటి వరకు ఎవరు బిల్డింగ్ కడుతున్నాడు, ఎక్కడ కమిషన్ ఉన్నది, ఎక్కడ అంతవరకే అని తెలియదు. ఇవాళ హైదరాబాద్ నుంచి మేము యువతని ఇక్కడికి ఎందుకు వచ్చాం, షబీర్ అలీ గారికి మద్దతు తెలపడానికి వచ్చాం. ఎందుకంటే మేము యువకులుగా చాలాసార్లు మా విద్యార్థుల సమస్యల గురించి కలవడం జరిగింది, వారు ఎంతో ఓపికగా విని దానికి మా గురించి ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూడా మా సమస్యల గురించి లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకుంటే షబీర్ అలీ గారి హయాంలో ఏ అభివృద్ధి జరిగిందంటే, గోదావరి నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత, కామారెడ్డి ప్రజలకి నీళ్లు అందించిన ఘనత షబీర్ అలీ గారిని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. షబీర్ భాయ్ అమ్మోరే జీపీఏ దారి మెజార్టీసీ అది మెజార్టీసీ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక మాట చెప్పారు, టీఆర్ఎస్ నాయకుడు గెలిస్తే మళ్ళీ నీ కలిపాడు, ఇక్కడున్న విలేకరులను తింటాడు, పాప విలేకరులు తింటే వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు, ఆ విలేకరుల పరిస్థితి నీకు తెలుసు, మహిళలంటే గౌరవం లేదు, మహిళలను తింటాడు, ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓఈడి ఎవరైనా సరే మర్యాద పూర్వకంగా మాట్లాడకుండా తన ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటావు అని మీకు మాకు అందరికీ తెలుసు. అదేవిధంగా షబీర్ అలీ గారిని చూస్తే సౌమ్యులు అందరికీ తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సభకు వచ్చినప్పుడు చెప్పారు, ఈయన గెలిస్తే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు, కానీ షబీర్ అలీ గెలిస్తే ఒకటి లేకపోతే దాన్ని రాకపోతే 2లో కూర్చోబెడతామని చెప్పేసి మినిస్టర్ గారు తిరిగి వస్తారు, మీరు కూడా మీతో
అసెంబ్లీలో వస్తాము, ఆ యూనియన్ సమస్యల గురించి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడి రేపు రాజే రాబోయే ప్రజాకూటమిలో విద్యార్థులకు యువతులకు రైతులకు సామారెడ్డి ప్రజలకు మేము కోరుకుంటూ మీకు పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున మా విద్యార్థి విభాగం తరఫున మీకు పూర్తి మద్దతు తెలుపుతూ దానికి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు సెలెక్ట్.